అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని బిక్కవోలు మండలం కొమరిపాలెంలో పోస్ట్ మాస్టర్ రామకృష్ణ వినూత్నంగా నిర్వహించారు. యోగా అవసరాన్ని దానివల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తూ తన పోస్టల్ కార్యాలయం ముందే రహదారిపై యోగాసనాలు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ విధంగా రహదారిపై యోగాసనాలు వేసిన గ్రామంలోని అరవింద యోగా సంస్థ సభ్యులు జి రామకృష్ణను, యోగా గురువు తాడి అరవిందం, ఉప సర్పంచ్ కొవ్వూరి సత్యనారాయణ రెడ్డి, చిన్నబుజ్జి, యోగా సంస్థ వ్యవస్థాపక సభ్యులు మేడపాటి బాబీ, పలువురు గ్రామస్తులు అభినందించారు. మనిషి జీవించడానికి అతి ముఖ్యమైనది ప్రాణశక్తి. ప్రాణాయామం అంటే మనకి గాలి లేకపోతే కొన్ని క్షణాల్లో మరణిస్తాం, నీరు లేకపోతే కొన్ని వారాల్లో మరణిస్తాం, కొన్ని రోజుల్లో మరణిస్తాం, ఆహారం లేకపోతే కొన్ని వారాల్లో మరణిస్తాం. అంటే మనకి అతి ముఖ్యమైనది ఏంటంటే గాలి, ఆక్సిజన్. ఆక్సిజన్ మన జీవన ప్రక్రియలో మనకి సరిపడినంత ఆక్సిజన్ రావట్లేదు కాబట్టి ప్రాణాయామం ద్వారా మన శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ని సంపాదించుకునే ప్రక్రియలో ఈ ప్రాణాయామం ఉంటే డిజైన్ చేయబడింది. మొదటగా భస్త్రికా ప్రాణాయామం గాలి పీల్చినప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి, గాలి వదిలినప్పుడు పొట్ట బయటకు రావాలి. ఇది అబ్డామినల్ భస్త్రికా ప్రాణాయామం. ఇప్పుడు చేసేది భస్త్రికా ప్రాణాయామం, ఓన్లీ బొడ్డు దగ్గర మాత్రమే వైబ్రేషన్ రావాలి. తర్వాత మనకి ముక్కు రంధ్రాలు రెండు ఉంటాయి, సూర్య చంద్రనాడి బిర్యాని, సూర్యనాడి చంద్రనాడి. ఫస్ట్ చంద్రనాడి ద్వారా తీసుకుంటాం. చంద్రనాడి వేడి చేసిన తర్వాత సూర్యనాడి వేడి, ఇలా కొద్ది సేపు చేసిన తర్వాత సూర్య చంద్రనాడి వేడి, అంటే కుడి ముక్కు ఎడమ ముక్కు ద్వారా తీసిన కుడి ముక్కు ద్వారా వదులుతాం. చంద్రనాడి వేడి నుంచి తీసిన కుడి సూర్య చంద్రనాడి వేడి ద్వారా తీసుకుని వదలదు. ఇలా కొద్ది నిమిషాలు ముందు స్లోగా మొదలుపెట్టి